ಹೇಳಿದ್ರು ತೋ ಟೆಸ್ಟಿಂಗ್ ಗಿಳಿತ್ತು ಇಟ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಬೀಡಿ ಶಾರ್ಟ್ ಆಗಿ ಇಟ್ಟ ಪುಸ್ತಕ ಗಿಡಬಿಟ್ಟು ಅಯ್ಯೋ ಇನ್ನಿ ಪುಸ್ತಕ ಚೂಸಿನವಾ ಬೈಫೋಕಲ್ ಇದ್ದಾರೆ ಕದ ಯೂನಿಫೋಕಲ್ ಇಸ್ತೇ ಗುಣಮಟ್ಟದ ನೋಡ ఎట్ల పెడతావు నువ్వు ప్లేన్ బై పవర్ డిస్టెన్స్ ప్లస్ పాయింట్ ఫైవ్ ఓకే ప్లస్ పాయింట్ ఫైవ్ యాడ్ ప్లస్ వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇలా సపోర్ట్ చెక్ చేస్తారు అది చూస్తే దాని నుంచి నీకు ఐడియా అవుతుంది అర్థమైందా దాని నుంచి ద్వారా బైపోకర్ ఉంటే బైపోకర్ లేదు తీసుకెళ్ళి నాకేం కనబడుతుంది దేనికోసం తీసుకున్న అద్దాలు చదువుతుంది నీకు చదువు ఇప్పుడు ఎనిమిది ఈయనకెందుకు చదివే రాదు సెల్ ఫోన్ మందంగా వాడుతుంది ఇప్పుడు పట్టుకో ఇట్లా పట్టుకో అర్జున్ 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 దారుణ నెంబర్లు తీసుడు ఫస్ట్ క్లాస్ దానికి వీరికెళ్ళి ఇక్కడ దొరుకుతుంది మీరు ఇంటికాడ వాడేటి పాతది కథ నాకు తెలియదు నాకే తెలియదు పెద్ద మనిషికి ఎంత అంతకుముందు లేనలేకపోయా కన్ను అంటావా అది ఎప్పటికెళ్ళ నీకు ఈ కన్ను కొద్దిగా మబ్బు ఉంది కదా ఈ అద్దాలు ఎన్ని రోజులు తీసుకుని ఆపరేషన్ అయిందా రెండు కనబడుతున్నాయా దాంట్లో కొద్దిగా పాయింట్ ఉంది ఏం కాదు ఇది తీసుకో అద్దాలు కొత్త ప్లస్ పాయింట్ ఫైవ్ లెఫ్ట్ వేసి హైడ్ ప్లస్ వన్ వేసి ఈ అబ్బాయి ఉండదు చూడు ఎక్కడ ఉండి ఇంత చూస్తాడు ఈ అమ్మాయికి ఇందుకు చూడు దగ్గరదేమో బీడీలు చేస్తాను దూరందేమో మంచిగా దూరం చూస్తాను హైడ్ ప్లస్ వన్ వేసి మొట్టమొదటిసారి కదా ఇది ఉంచుకో కొత్తగా రాసి ఇస్తాడు నాలుగు రోజుల కత్తి మీరు అందరూ ఇన్న జోక ఇరవై ఏళ్ళ కింద నచ్చిన రెండు సార్ సంఘ సభ్యులు అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఇది రెండవసారి ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా అధికారం కోసం మేము ప్రభుత్వంలో ఉంటే సరిపోతుంది అని చెప్పేసి రోడ్లో మోర్లో గురించి పట్టించుకుంటారు కానీ ప్రజల ఆరోగ్యం మీద ఏ ప్రభుత్వం ఏనాడు కూడా దృష్టి పెట్టలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అంధత్వాన్ని రూపుమాపాలే అదేవిధంగా దృష్టి కూడా అందరికీ మంచిగా కనబడాలని చెప్పేసి ప్రతి ఒక్క సౌకర్యాన్ని ప్రతి ఊరూరులో క్యాంపు పెట్టి ఈరోజు నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం ఇది ప్రపంచంలోనే మెచ్చుకోదగినటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకులో వాళ్ళకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులో తీసుకొని వెళ్ళి అక్కడ డబ్బులకు వెచ్చించి చూపించుకోవాల్సిన పరిస్థితి కానీ ఈరోజు ప్రతి ఇంటికి కేసీఆర్ గారు పెద్ద కొడుకై వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడై ప్రతి అమ్మకు వాళ్ళ తాత కావచ్చు ఎవరికైనా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా మరి చూపు మంచి కనబడాలి ఎందుకంటే ఏది చూడాలన్నా కూడా మనం కళ్ళతోటి చూసిందే ప్రముఖంగా మనం తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా కళ్ళు మంచిగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం ఆస్వాదించగలుగుతాం కాబట్టి అటువంటి కళ్ళు కంటి చూపు బాగుండాలని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఆనాడు కలెక్టరేట్లోనే తొలి కార్యక్రమం పెట్టినప్పుడు అన్ని నియోజకవర్గాలు వేరు జిల్లాలో జైత్యాల నియోజకవర్గం వేరు అన్నదానికి ఈరోజు కార్యక్రమంలో అది తెలుస్తూ ఉంది ఎందుకంటే వేరే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వెళ్తారు డాక్టర్ చెప్పిందే చూసి వాళ్ళకి అద్దాలు ఇస్తారు కానీ ఈరోజు మా సంజయ్ అన్న గారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు కాబట్టి మరి మనం కార్యక్రమం పెట్టిందే ప్రజలకు మంచి జరగడానికి ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఆ అమ్మకి ఇచ్చిన గ్లాసెస్ వృధా అవుతుండే అదే మాకు నేత్ర వైద్య నిపుణులు మాకు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈరోజు దాన్ని చిన్న చిన్న పొరపాట్లు దొరకకుండా మా జైత్యాల నియోజకవర్గంలో మా మండలంలో కూడా సంజయ్ అన్న గారు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కార్యక్రమం లేదంటే విజిట్ చేస్తే ఇట్లా మనం ఇచ్చిన కార్యక్రమం ఒక ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా నేను కాబట్టి ఆ విధంగా సంజయ్ అన్న గారు అరటిపండు
కొలిచిన ఓట్లు ఎట్లా పెడతారో ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మరి ప్రైవేటుకు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కంటి వైద్య నిపుణులు ఉన్నారు, ఆపరేషన్లు చేస్తారన్నా కూడా ఒక నమ్మకం ఉంటుంది. డాక్టర్ ఎవరు మంచిగా చేస్తే అక్కడికి వెళ్తారు అంత నమ్మకంతో. ఈరోజు సంజయన్న గారి దగ్గరికి వెళ్తే మరి గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో, ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా ఫ్రీ సర్వీసు 24 గంటలు ఇటు ప్రజల మధ్యలో ఉంటూ అదేవిధంగా అహర్నిశలు వైద్య వృత్తిని కూడా మరి ప్రజల సేవ కోసం కొనసాగిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బంది కూడా సంజయన్న గారి మా జైత్యాల నియోజకవర్గం మా మండలంలో వారి సలహాలు సూచనలు తీసుకొని పూర్తి స్థాయిలో ఒక కొద్దిగా ఓపికగా ఉండి మంచి ఆ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు. కార్యక్రమం హనుమాజీపేటలో ప్రారంభ సందర్భంగా తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం అనేది 2వ విడత గౌరవ ముఖ్యమంత్రి గారు మన 18 నుండి ప్రారంభించడం జరిగింది. అది కూడా 4 ముఖ్యమంత్రుల సమక్షంలో, 3 ముఖ్యమంత్రుల సమక్షంలో మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే అందరూ కూడా అభినందించారు. కారణం ఏంటంటే మరి మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి తెలవాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలవాలి, భారతదేశంలో ఉన్నంత సూపు తక్కువ ఉన్నోళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేరు, ప్రపంచంలో ఎక్కడ లేరు. అంటే ఎంతమంది ఉన్నారంటే ప్రపంచం అంతా కలిపితే 700 కోట్ల పైన జనాభా ఉంటుంది, 700 కోట్ల పైన. భారతదేశంలో 135 కోట్లు. ఈ 700 కోట్లు అంటే మిగతా 550 కోట్లకి ఎంతమంది సూపు తక్కువ ఉన్నారో ఈ 150 కోట్ల 135 కోట్లకి ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యం. అంతకుముందు ఎవ్వరు కూడా దీన్ని పెద్ద పట్టించుకున్న వాళ్ళు లేరు. మన ముఖ్యమంత్రి గారే పోయినసారి చేసి మళ్ళీ ఇప్పుడు కూడా చేయడం జరిగింది. మరి దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది దయచేసి ఈ సందర్భంలో మన వైద్య సిబ్బందికి ముఖ్యంగా తెలియజేస్తున్న ప్రజాప్రతినిధులకు కూడా, యువతకు, మహిళా నాయకురాలకు, ఇక్కడ ఉన్న వీవోలు కావచ్చు, సందర్భం రేవతున్నారు అందరూ, ఈ కార్యక్రమం ఒక వైద్యమే అద్దాలే మందులే అని అనుకోవద్దు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే అంధత్వ నివారణ కూడా ముఖ్యమే. అక్కడ ఉన్న అంధత్వ నివారణ చూపు రాకముందు బాగేసుకోవడం, దాంట్లో భాగంగా ఈ పాంప్లెట్ కూడా అందరికి చదివి చింపించాలి. పట్టిగానే చేతులు పెట్టి పంపుడు కాదు, దీంట్లో ఏదో పేరు రాసినాం అద్దాలు రాసినాం కాదు. చాలా చక్కగా ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని అందత్వ విషయంలో ఇవి ఇక్కడ వివరించారు. కానీ నాకు తెలిసి పెద్ద ఎక్కువ చెప్తున్నట్లేదు. నేను రాజకీయాలకు రాకముందు దవాఖానలో కూర్చోగానే 4 మోటికెళ్ళి పిల్లలను బాగా తీసుకొస్తారు సాయంత్రం పూట. సెలవులు ఎక్కువ ఉంటాయి కదా, పటాకులు కొట్టుడు, పిల్లలకు దెబ్బలాడు, పరేషాన్ పరేషి. ఆ సందర్భంలో ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు ఆ వీడియో తీసుకొచ్చి నేను జగిత్యాల లోకల్ ఛానల్లో అక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే పటాకాలు కొట్టేటప్పుడు జాగ్రత్త అన్నట్టు ఈ రకంగా కొన్ని ఉంటే అట్లనే ఒడ్ర వాళ్ళు ఉంటారు, రాళ్ళు కొడితే దెబ్బలు తగ్గేటి. అప్పుడు మా నరసింహరెడ్డి సార్ ఇప్పుడు బాగా పెద్దవాడు ముసలివాడు అయిపోయింది కానీ బీడీ కాలేజ్ మంచి 20 ఏళ్ళ కింద యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మంచాల కృష్ణ మేము అందరం పోయి రాజారాం వడ్డీలల్లా అంతరంగా వడ్డీలల్లా రాయి కొడితే కంటి పెట్టని సేఫ్టీ గ్లాసులు ఇచ్చేసాను. 25 ఏళ్ళకి ముంచడం చెప్తుంది. అది అప్పుడు సేవా దృక్పథంతో ఉన్నాను చేసాను. అందుకే అన్ని రకాల పార్టీలలో నన్ను ఎప్పుడు ఎక్కతక్కది ఇట్టాడు మా పెద్దన్న కూడా వేరే పార్టీ అయినా. అయితే ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటే మధ్యలో ఇట్లా రాజకీయంలోకి వచ్చినాం నడుతాం. ఇవాళ చూసి చాలా ఆనందం అనిపించింది. నేను చూడలే ఈ పాంప్లెట్, ఇవాళ చూస్తున్నాను, చూసినా ఏదో బిజీలో చూడలే, ఇలా చూస్తూ ఉన్నా. సేఫ్టీ ప్రికాషన్స్ ఏ రకంగా రావాలని చెప్పి చాలా మంచిగా రాసింది. ఇవన్నీ కూడా మన యువత, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ముఖ్యంగా మా డిప్యూటీ ఎంఎల్ఏ గారు ఉన్నారు జయపాల్ గారు, సంతోషం. ఓకే సంతోషం. అయితే ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా, దీంట్లో ఉన్నది ఏంది, నల్ల కద్దాలు పెట్టుకొని టపాకాయలు కాల్చాలి. ఫస్ట్ చేసిందే మేము వినరా, ఈ ఆహారం మంచి తినాలి, పిల్లలు వచ్చినప్పుడు చెప్తాం క్యారెట్ అవి ఇవి, ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు దగ్గర ఉండాలి, దెబ్బలు తగ్గించుకుంటారని, పిల్లలకు టెస్టింగ్ చేయించుకోవాలి, మందెట్లు వేసుకోవాలి, బండి మీద పోతే అద్దాలు పెట్టుకోవాలి, సోకే కాదు బండి మీద పోయే అద్దాలు, సేఫ్టీకి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. చివరగా అద్దాలు పెట్టుకుని ఏం రాసింది అంటే పల్లెటూరులకు బాగా ఉపయోగం చదివి చెప్పాలి. నేను అందరు వ్యవసాయం చేస్తాం, మందు కొడతాను కదా, మనం కొట్టినప్పుడు పెస్టిసైడ్స్ పడతాయి. నేను నమ్మండి నమ్మకండి, మోతే లాంటి చాలా గ్రామాలల్లో సేఫ్టీ ప్రికాషన్స్ కోసం రైతుల సదస్సులు పెట్టి బాంబేకి తెప్పించినాం మేము కిట్ ఒక్కొక్కటి 800 రూపాయలు తెప్పించి ఇచ్చినప్పుడు గ్లౌజ్ వీటితో సహా మాస్క్తో సహా అద్దాలు కూడా తెప్పించి ఇచ్చినాం. ఇంకా అది ఇవాళ రాసింది. తినరా, నేను కళా డాక్టర్ కాబట్టి మా పాలేరుకి ఇస్తారే అద్దాలు పెట్టుకుని మందు కొట్టకుండా
ఎవరు కొట్టరు. ఇక ఇంట్లో ఉన్నది దీంట్లో విన్నారా? సో ఎంత సూక్ష్మంగా ఆలోచించి పత్రిక తయారైందంటే రైతులు మందు కొట్టేటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్. అది వాస్తవం. తర్వాత కళ్ళు మండి నేను నీళ్ళు కొట్టుకుని ఏమేమో చేస్తారు, కొంత డ్యామేజ్ అవుతుంది. మరి ఇవన్నీ కారణాల వల్లనే ఇవాళ ప్రపంచంలో అందులు ఎక్కువ ఎక్కడున్నారంటే, ఎక్కువ కాదు ప్రపంచం మొత్తం అందులు ఎందరు ఉన్నారో అలా సగం మంది మన భారతదేశంలో. కారణం ఏంటంటే ఈ అవగాహన లోపం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారికి, రాష్ట్ర స్థాయి వైద్య నిపుణులు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పకడ్బందీగా రూపొందించి సామాన్య ప్రజల వద్దకు పంపినందుకు మీ అందరి పక్షాన ఒక ప్రజాప్రతినిధిగా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు.